Namaste, welcome to our channel. Nenu Saujanya. Chandrababu Naidu garu already 4 varala madhyantara bail meedu unnaru. Andaru already konni nibandhanalu unnai. Avi kaakunda inka inkonni cherchali anetuvanti oka pinli CID court lo petition veyadam jarigindi. Kani aa petition ni refuse chesindi court. సో అసలు రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి, దీనికి సంబంధించి ఎన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర బెయిల్ మీద అంటే కొన్ని కండిషన్స్తో నేను బయటకు రావడం జరిగింది. సో అవి కాకుండా ఇంకా కొన్ని చేర్చాలి అని సీఐడి కోర్టు పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో. సో ఆయన ఇంకొంతమంది ఆధ్వర్యంలో ఉంచాలి, డిఐజీ ఇద్దరు డిఐజీల పర్యవేక్షణలో ఉంచాలి, అలాగే ఇంకొన్ని బహిరంగ సభలకు ఆయన ఇంకా అభివాదాలు చేస్తున్నారు, ర్యాలీలో పాల్గొంటున్నారు, ఇలా ఎన్నో కండిషన్స్ని పెట్టింది, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు. సో అలా ఎందుకు చేసింది అంటారు సిఐడి కోర్టు? అండ్ వేసిన పిల్లి ఏదైతే ఉందో సిఐడి తరపు నుంచి కోర్టు కొట్టువేయడం జరిగింది, రిఫ్యూజ్ చేయడం జరిగింది. సో దాని గురించి కొంచెం మాకు వివరిస్తారా? రైట్. ఇక్కడ సౌజన్య గారు, ఈ కేసు మొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం అని చెప్పి ఆరోపణలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాల పాలనా కాలంలో జరిగినటువంటి పరిపాలనలో తన తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీ రాజకీయ కక్ష పూరితంగా దురుద్దేశంతో అంతకుముందు జరిగిన పాలనలోంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకొని గౌరంతని కొండంతలుగా చేస్తూ అపోహల మీద 73 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏనాడు కూడా ఎలాంటి కేసులు కానీ ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక కేసుల రూపంలో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నట్టుగా మనం రోజు వింటున్నటువంటి వాదనలు ఉంటూనే ఉన్నాం. సో ఆ ప్రయత్నం జరిగింది అనేది కూడా అందరికీ తెలుగు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళ సాయశక్తుల కృషి చే అడ్డం వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ ఆర్థిక బలాలు కానీ మొదలు అన్నిటికీ కూడా ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు వీలైనంత ఇదిగా ఎంత ఎక్కువ ఇబ్బంది పెట్టాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని కోణంలో దాన్ని చట్టాలని వ్యవస్థలని సెక్షన్లు అడ్డం పెట్టుకొని చేస్తున్న ప్రయత్నాన్ని మనం అందరం చూస్తూనే ఉన్నాం రోజు కూడా. ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతని మీద అనుమానం మాత్రమే ఉంది ప్రస్తుతానికి, అసలు నిందుకు నేరస్తుడు కూడా కాదు. ఈ అనుమానం దగ్గరటువంటి సాక్ష్యాలు కూడా లేవు. ఈ విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం, మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తరపునే కానీ ప్రజల విషయమే కానీ ఇదే నమ్మకంతో ఉన్నారు. ఆయన కూడా చట్టంలో ఉన్న కొన్ని సెక్షన్లు అడ్డం పెట్టుకొని రకరకాలైన అభూత కలపలతో చంద్రబాబు నాయుడు అయితే జైల్లో రిమాండ్ పంపించగలిగి ఆ రిమాండ్ని కొనసాగింపజేయగలిగినటువంటి ఆ బలాన్ని అయితే వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అయినా కూడా వివిధ రకాల ఇది వీళ్ళు ఈయన మీద చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసు తాలూకు ప్రాథమికమైనటువంటి రైట్ ఏదైతే ఉందో అదేదైతే క్వాజ్ అవుతుంది. ఎందుకంటే 17A సెక్షన్ ప్రకారం అనుమతులు లేకుండా చేశారు, బేసిక్గా వీళ్ళు తృణీకరించారు, నియమాలను ఉల్లంఘించి కేసు పెట్టారు కేవలం అనుమానం మీద. సో అది కూడా ఇది ఉన్నత న్యాయస్థానం సర్వోత్త న్యాయస్థానం ముందుంది. ఇప్పుడు ఆ క్వాజ్ ఏంటి అనేది అది చట్టపరిధిలో నిర్ణయం జరగబోతుంది. అయినప్పటికీ కూడా మధ్యంతరంగా ఏం చేశారంటే బెయిల్ రావడానికి కూడా ప్రయత్నం చేసుకుని బెయిల్ ఇవ్వడానికి కూడా వీళ్ళు సుముఖత వ్యక్తం చేయలేదు. దాని రకరకాల కారణాలు ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి చట్టపరమైన హక్కుల ప్రకారమే డిఫెండ్ చేస్తూ వస్తున్నారు. చివరకు ఆరోగ్య పరిస్థితి కూడా 50 రోజులు అయిన తర్వాత రోజు ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, జనరల్గా ఎవరికైనా సరే 73 ఏళ్ల వయసులో హెల్త్ కంప్లైంట్స్ ఉంటాయి, దాంతోపాటు ఒక ఎంత అనుభవం లేనట్టు ఎవరికైనా సరే అలవాటు లేనటువంటి జైలు వాతావరణానికి వెళ్ళడం కూడా అక్కడ మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. వైరస్ అన్నీ కూడా ఒక న్యూనతా భావంలోకి వస్తుంది, ప్లస్ వెదర్ కండిషన్ కూడా మారుతుంది. అన్ని వెరసి కూడా 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ఉండే హెల్త్ కాంప్లైంట్ తోటి క్రిటికల్ ప్రాబ్లంలోకి వచ్చింది. వెయిట్ లాస్ అని మనం వింటూనే ఉన్నాం చాలా రకరకాల కాంప్లైంట్స్, వెయిట్ లాస్, అతనుకున్నటువంటి స్కిన్ సమస్యలు, రకరకాల సమస్యలు వస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో చూసుకొని అంతకుముందు ఆల్రెడీ ఒక కంటికి ఆపరేషన్ జరిగి ఉంది, మిగతా బ్యాలెన్స్ కూడా ఆపరేషన్ చేయాల్సిన నీడ్ వేర్ నెసెసిటీ ఉంది, అది కూడా ఆల్రెడీ జాప్యం కూడా జరిగి ఉంది రకరకాల కారణాలతో వల్ల. అది హెల్త్ కండిషన్ మీద సర్వత్వ న్యాయస్థానం కూడా ఇది మానవతా దృక్పథంతో చూసి 4 రోజులు బెయిల్ కూడా 4 వారాల బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు బెయిల్ అంటేనే ఎక్కడైనా సరే కండిషన్ సప్లై ఉంటుంది, మనం ప్రత్యేకంగా కండిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక గ్యారంటీ పర్సన్స్, ఒక లైవ్ పర్సన్స్ అంటే ఒక ఇద్దరు మనుషులు వ్యక్తుల ష్యూరిటీ కంపల్సరీ అడుగుతుంది. ఇంతో అంత క్యాష్ ష్యూరిటీ కానీ ఆస్తి ఎప్పుడు అడగదు, కానీ ఆ క్యాష్ కట్టలేని వాళ్ళు ఏదైనా బిల్డింగ్ కానీ ఉన్న ఇల్లు లేదో భూమి ఏదో కూడా ష్యూరిటీ కూడా పెట్టాల్సి వస్తుంది, నగదు రూపంలో పెట్టలేని వాళ్ళు. సో ఏదైనా కండిషన్స్ ఉంటూనే ఎక్కడైనా బెయిల్ అంటేనే కేసుని ప్రభావితం
ప్రభావితం చేయొద్దు, ఎక్కడైతే సాక్షులు కానీ లేదా నిందితులు కానీ లేదా దర్యాప్తు అధికారులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదనే బెయిల్ కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. కొత్తగా పెట్టాల్సి వస్తుంది. అయినా కూడా సదరు సిఐడి గారు అడిగినందుకు రకరకాలైనటువంటి కండిషన్లు పెడుతూనే ఉన్నారు. మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గర ఆపరేషన్ చేసుకున్నా కూడా అది సిఐడి అధికార దృష్టిలోకి వెళ్ళాల్సింది. ఎక్కడ చెల్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు దేశం విడిచిపోవద్దు, ఇవన్నీ ఆటోమేటిక్ అప్లికేబుల్ ఉంటుంది. ర్యాలీలు కానీ ఏమైనా నిర్వహించొద్దు అన్నారు. కేసు తాలూకు వివరాలు ఎక్కడా కూడా మీరు ప్రభావితం చేసాం మాట్లాడొద్దని, ఇవన్నీ స్పష్టంగా షరతులు ఉన్నాయి, ప్రత్యేకంగా మెన్షన్ చేసిన షరతులు ఉన్నాయి, యాజ్ యూజువల్గా షరతులు ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల అపోహలతోటి మళ్ళీ రాజకీయ నేపథ్యంతో సిఐడి అధికారులు ఈ చంద్రబాబు నాయుడు రోజు చేస్తున్నటువంటి వ్యవహారికాన్ని పర్యవేక్షిస్తానికి ఒబే చేస్తున్నటువంటి షరతులు అని చెప్పి ఆరోపణ చేస్తూనే దాని తగ్గట్టు కొన్ని సాక్ష్యాలు చూపిస్తూ ఎక్కడో వీడియో మాట్లాడిన వీడియోలో ఏమీ లేదు. వీడియో అయితే సబ్మిట్ చేశారు, కానీ అక్కడ ఎక్కడా కూడా కేసు తాలూకు వివరాలు ఏమీ మాట్లాడలేదు. తను విషయం ఇన్నాళ్ళు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ప్రజానీకానికి అందరికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నారు. ఎప్పటికైనా అంతకుముందు అన్నిటి నిజం గెలుస్తుంది ఖచ్చితంగా నేను నిలబడతాను. ఈ విషయం చెప్పాడు కానీ ఇంకే మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పొద్దను, మిమ్మల్ని సంగతి చూస్తానని ఎక్కడ కూడా వ్యవహరించలేదు. అయినా కూడా తప్పుడు అపోహతోటి మళ్ళీ ఉన్నత స్థాయానికి వీళ్ళు పిటిషన్ వేశారు. వీళ్ళు కూడా పిటిషన్ వేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. కంటే వీళ్ళు అడిగినప్పుడు కూడా ఉన్నత న్యాయస్థానం, సర్వోత్త న్యాయస్థానం, హైకోర్టు వారు కూడా మేము ఆల్రెడీ కండిషన్ సప్లై ఉంది, ప్రత్యేకంగా డిఎస్పీ అధికారి లాంటి అధికారులు వేయాల్సిన అవసరం మాకు కనిపిస్తలేదు, అవసరం లేదని చెప్పి వీళ్ళు ఇచ్చేటటువంటి అప్పీల్ని రిఫ్యూజ్ చేసినట్టుగా మనం చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. సో బట్ ఏదైనా సరే కండిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, చట్టం అందరికీ సమానంగా పనిచేస్తుంది. కొంచెం మనకు ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదైనా మనం ఇతరులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ న్యాయస్థానం మాత్రం రిఫ్యూజ్ చేసింది. సో ఇది రకంగా వరుసగా చూస్తుంటే బెయిల్ రావడం కానీ ఆ బెయిల్ తర్వాత మళ్ళీ ఇక్కడ రిఫ్యూజ్ లాంటివి కానీ ఒక్కొక్కటి కూడా చూస్తుంటే ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీ తమ చెప్పింది నడిచిందంటగా కనిపిస్తున్నా ఒక్కొక్కటి డివై అవుతూ వస్తుంది. ఖచ్చితంగా డౌన్ఫాల్ అంటే కేసు పడిపోవడం అనే ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఒకరు డే బై డే ఈ కేసు అయితే పెట్టగలేదు కానీ దాన్ని నిలుపుకోలేకపోతుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి అసలు ఈ కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కానీ బెయిల్ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ ఇంకొక పిల్ వేయడం చంద్రబాబు నాయుడు గారిని ఇంకొంచెం నిర్బంధించాలి అనే దానికి సంబంధించి ఎన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.